అందరికీ నమస్కారం మిత్రులారా. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలని తినడం అనేది ఈ రోజుల్లో బాగా కాన్షియస్ బాగా పెరిగింది చాలామందికి. అంటే ఇంతకు ముందులాగా ఏది పడితే అది తినకుండా కొంచెం ఆలోచించి తినడం అనేది బాగా పెరిగిందని చెప్పవచ్చు. అది కరోనా పుణ్యమే నిజం చెప్పాలంటే. సో దాంట్లో మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫైబరు, మినరల్సు, సాల్ట్సు, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉండి బ్యాలెన్స్డ్ డైట్ తినాలని చెప్పి ఏమాత్రం కొంచెం కాన్షియస్ ఉన్నవాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. రైట్, నిజంగా ఇది మెచ్చుకోదగినటువంటి పరిణామం. ప్రోటీన్స్ అనగానే చాలామందికి ఉత్సాహం వచ్చేస్తుంది. ప్రోటీన్స్ అంటే బాగా బలవర్ధకమైనటువంటి ఆహారము, మజిల్స్ బాగా డెవలప్ అవుతాయి, మన బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది, ప్లస్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, మజిల్ సిస్టమ్, బోన్స్ అన్నిటికీ మొత్తం ప్రోటీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గన్లో ఉండేది మజిలే కాబట్టి దానికి ప్రోటీన్ కావాల్సి ఉంటుంది. చాలామంది ప్రోటీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో కొంచెం న్యాచురల్గా తినాలి అని అనుకునే వాళ్ళు మొలకలు బాగా తినడం అలవాటు ఉంటుంది. సో మొలకలు తింటే ప్రోటీన్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి బాడీకి సంబంధించినటువంటి ప్రోటీన్లు. అంటే మామూలుగా డైరెక్ట్గా తీసుకున్న దానికన్నా మొలకలు తింటే ఇంకాస్త ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే పప్పులు ఎక్కువ వాడుతూ ఉంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళైతే ప్రోటీన్ అని చెప్పి నాన్ వెజ్ బాగా తీసుకుంటుంటారు. అలాగే ఎగ్ తీసుకోవడము ఇటువంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు. దేంట్లో ప్రోటీన్ ఉంటుందని చెప్పి వెతికి మరీ తింటున్నారు. అంతెందుకు, మన సంజీవుని ప్రకృతి ఆశ్రమంలో వెయిట్ రిడక్షన్కి వచ్చిన వాళ్ళకి మనం డైట్ ఇవ్వగానే దీనిలో ప్రోటీన్ ఎక్కడ ఉంది సార్, ప్రోటీన్ లేకపోతే నాకు ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, ఎనర్జీ పడిపోతుంది కదా, కావాలి కదా ప్రోటీన్ అని చెప్పి అడుగుతుంటారు. అంటే అంత కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రోటీన్ మంచిదే, డెఫినెట్గా మంచిది. ఎంతవరకు మంచిది, మనము ఎంత లిమిట్లో తీసుకుంటే అంత మంచిది. అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతేకాని విపరీతంగా ప్రోటీన్ మంచిది అని చెప్తే ప్రోటీన్ తింటూ కూర్చుంటే అది ఫైనల్గా మనల్ని తినేస్తుంది. కాబట్టి ప్రోటీన్ వాడేటప్పుడు చాలా కాన్షియస్గానే ఉండాలి, జాగ్రత్తగానే వాడుకోవాలి దాన్ని. కేవలం బలవర్ధకమైనటువంటి ఆహారం తినడమే ముఖ్యం కాదు, తిన్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేయడం కూడా ముఖ్యము. అలాగే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం కూడా ఇంకా ముఖ్యం. ప్రోటీన్తో ఏం సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, మంచిదే కదా అని మీరు అడగొచ్చు. ప్రోటీన్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మీరు విపరీతంగా ప్రోటీన్ తిన్నారనుకోండి, మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ప్రోటీన్ ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి యూరిక్ యాసిడ్ తయారవుతుంది, యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువ అవుతుంది. యూరిక్ యాసిడ్ని అల్టిమేట్గా మన కిడ్నీ అనేది బయటకు పంపించాలి. ఆ యూరిక్ యాసిడ్ని డైల్యూట్ చేసి పంపించాలి. డైల్యూట్ చేయాలంటే మనం నీళ్లు తాగాలి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా నీళ్లు తాగామో కాన్సన్ట్రేటెడ్ యూరిక్ యాసిడ్ అనేది ఉండిపోతుందో దాన్ని కూడా సరిగ్గా కిడ్నీ ఫిల్టర్ చేయలేక మళ్ళీ రిటర్న్ పంపించేస్తూ ఉంటుంది. బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది, దీన్ని గౌట్ అంటారు. గౌట్ ప్రాబ్లం వస్తే యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్స్లో వెళ్ళి కూర్చుంటుంది, టిష్యూస్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఖాళీ బొటనవేలు అంటే క్లాసికల్ గౌట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖాళీ బొటనవేలు వాపొస్తుంది. సో అలాగే జాయింట్స్ పెయిన్స్ బాగా ఎక్కువ పెరిగిపోతాయి, మస్కులర్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి, టిష్యూ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి, లాసిట్యూడ్, మలైజ్, అలసిపోవడం, ఆకలి కాకపోవడం ప్రాపర్గా, స్లీప్ డిస్టర్బెన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి, ఇటువంటివన్నీ ఉంటాయి. దేనివల్ల, మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగినటువంటి అనర్థం ఇది. ఇండివిజువల్గా తీసుకుంటే ప్రోటీన్ తీసుకుంటే మంచిదే, ఎంతవరకు మన బాడీకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అన్నెసెసరీగా ఎక్కువ తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం పడతాము. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయేసరికి దాని స్టోన్స్ ఫామ్ అయిపోతాయి మన బాడీలో, యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి, మన కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నల్గా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి
ప్రోటీన్ని మనం తీసుకోగానే సరిపోదు, దాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసేటువంటి మార్గాలు కూడా మనం వెతకాలి. ప్రోటీన్ పెరగకుండా చూసుకుంటాం, అలానే ప్రోటీన్ పూర్తిగా మాండడానికి లేదు. సో ఈ ప్రోటీన్ని ఎంత తీసుకోవాలి, మీ వెయిట్ ఎంత ఉందో అంత తీసుకుంటే చాలు. సపోజ్ మీరు 50 కిలోల వెయిట్ అయితే రోజుకి 50 గ్రాముల ప్రోటీన్ మినిమం కావాలి, అంతే. మరీ ఎక్కువ 150-200 అలా తీసుకోవద్దండి. పర్ కేజీకి 1 గ్రామ్ నుంచి 1.2 గ్రామ్స్ సరిపోతుంది. డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. డెవలపింగ్ స్టేట్లు అంటే చిన్నప్పుడు బాగా గ్రోయింగ్ పీరియడ్లో కొంచెం ఎక్కువ కావాలి. నార్మల్గా డెవలప్మెంట్ ఆగిపోయిన తర్వాత అబౌవ్ 30 ఇయర్స్ తర్వాత మనకు కావాల్సింది పర్ కేజీకి పర్ గ్రామ్ చాలు, 1 గ్రామ్ చాలు, సరిపోతుంది. 50 కేజీల వాళ్ళు 50 గ్రాములు తినండి, 100 కేజీలు ఉంటే 100 గ్రాములు తినండి మినిమం. కొంచెం ఒక 10-15 గ్రాములు అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఇది మినిమం రిక్వైర్మెంట్. దీన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. పోనీ ఎక్కువ తిన్నామా, మనం ఎక్కువ తింటే దాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసేటువంటి మెథడ్స్ వెతకండి. ఫుడ్ మీరు తిన్నారనుకోండి, తిన్న తర్వాత కూర్చొని పేపర్ చదవడము లేకపోతే టీవీ చూడడము ఇటువంటి కాదు, వాక్ చేయండి. నార్మల్ వాక్, బ్రిస్క్ వాక్, పరిగెత్తి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ వాక్ చేయండి. మీరు కూర్చునే దానికన్నా నడుస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ నడిస్తే అంత మీ హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఆ తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ఇదే ప్రోటీన్ని మీరు సాయంత్రం పూట ఎంత తొందరగా తింటే అంత మంచిది, అంటే 7 గంటల లోపలే తినేయాలి. కనీసం మనం పడుకునేదానికి 2.5 అవర్స్ to 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. లేట్గా మీరు ఇదే ప్రోటీన్ తీసుకుంటే అది మంచి చేయకపోగా ఉన్నటువంటి మీ హెల్త్ని స్పాయిల్ చేస్తుంది, ప్రాపర్గా డైజెస్ట్ కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈవినింగ్ టైం ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు లైట్గా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. దాంట్లో కూడా ప్రోటీన్ డైజెస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు నైట్ ప్రోటీన్స్ వద్దు అంటారు. ఆ ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే మీరు ఈవినింగ్ టైం తీసుకోవడం మంచిది. చాలామంది ఈ ప్రోటీన్ పదార్థాలు తీసుకున్నప్పుడు కంప్లైంట్ చేసేది, ముఖ్యంగా స్ప్రౌట్స్ లాంటివి తీసుకున్నప్పుడు కంప్లైంట్ చేసేది, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు దాన్ని బాయిల్ చేసి తీసుకొని పర్లేదు, కాకపోతే ఆ నీళ్లు పారబోయేది. బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళని సపరేట్గా తీసుకుని దాన్ని మళ్ళీ చారులోనో పప్పులోనో యూజ్ చేసుకోగలిగితే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి. గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు చేయాల్సింది ఆ స్ప్రౌట్స్తో పాటు కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసి చూడండి, లేదా బాయిల్ చేసేటప్పుడే దాంట్లో కొంచెం అల్లం గ్రేట్ చేసి వేసుకున్నారంటే మీకు గ్యాస్ ఫామ్ కాదు. అలా కొంచెం వాము దాల్చిన చెక్క దాంట్లో యాడ్ చేశారంటే అవి తినడం కూడా ఈజీ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేయండి, సరిపోతుంది. ఆ స్ప్రౌట్స్లో తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు తింటూ ఉంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది, మీకు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి ప్రోటీన్ తీసుకునే వాళ్ళు వాకింగ్ చేయాలి, ఖచ్చితంగా వాక్ చేస్తూ ఉండాలి. ప్రోటీన్ పదార్థాలు మీరు తీసుకున్నటువంటి లంచ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తీసుకుంటే కనీసం 1-1.5 అవర్ వరకు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ టీలు టచ్ చేయొద్దు. అలాగే పండు తినడం మాత్రం మానేయండి, తినొద్దు. ప్రోటీన్ పదార్థాలు మీకు ఉన్నప్పుడు పండు తీసుకోకూడదు, ఎటువంటి పండు తీసుకోకూడదు. అది తినాలన్నా కానీ కనీసం 1.5 to 2 అవర్స్ గ్యాప్ ఉండాలి, అప్పుడే మీరు తీసుకున్నటువంటి ప్రోటీన్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ఇంకొకటి, ప్రోటీన్ తీసుకునేటప్పుడు హై ప్రోటీన్ మిక్స్ చేయకూడదండి ఎప్పుడు కూడా. హై ప్రోటీన్ అంటే దాళ్ళు తీసుకుంటూ దాంతోపాటు క్రీమ్ తీసుకోవడం కానీ, లేకపోతే నాన్ వెజ్ తీసుకుంటూ దాంతోపాటు మళ్ళీ దాని మీద చీజ్ కానీ బటర్ కానీ ఇటువంటి తీసుకుంటే హెవీ ప్రోటీన్ అయిపోతుంది. బాడీ దాన్ని డైజెస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. డైజెస్ట్ చేయలేక దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. మీ డైజెస్టివ్ సిస్టమే ఆల్మోస్ట్ ఆల్ డిరేంజ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లం వస్తుంటుంది. ఇలా హై ప్రోటీన్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడం వల్లే మీకు రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ ప్రాబ్లం అనేది తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే అలా కాంటెంట్ అక్కడే ఉంటుంది, దాన్ని డైజెస్ట్ చేయడానికి మ్యాక్సిమం యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కాంటెంట్ పెరుగుతూ ఉంటాయి, దానికి తోడు గ్యాస్ కూడా అవుతుంది. కాబట్టి గ్యాస్ ఒక్కసారి పైక్ కొడుతుంది, పైక్ కొట్టేసరికి మీకు కింద ఉన్నటువంటి ఈ ఏది మన ఫుడ్ పైపు ఈస్టేషన్ ట్యూబ్ అంటాం మనం, సో ఆ
ట్యూబ్ కింద ఉండేటువంటి స్పింక్టర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఆ పైకి కొడుతుంది, పైకి వచ్చాక మొత్తం బర్నింగ్, టోటల్ బర్నింగ్ ఉంటుంది. సో ఎపిగ్లాటిస్ దాకా వస్తుంది అది. సో ఇదే రెగ్యులర్ ప్రాసెస్ అయ్యేసరికి అది రిఫ్లెక్స్ ఈజోఫాజైటిస్గా మారుతుంది. చూసారా, జస్ట్ ప్రోటీన్ మంచిదనే మనం తింటున్నాం, అది మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. అతి సర్వత్ర వర్జ్యతని అందుకే చెప్తాం. కాబట్టి ప్రోటీన్ పదార్థాలు తినేవాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, పొద్దున వాకింగ్ చేసుకోండి, యోగా చేయండి, అబ్డామినల్ ఎక్సర్సైజ్, పొట్టకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే అప్పుడు బర్నింగ్ ప్రాసెస్ పెరుగుతుంది బాడీలో. రోజుకి కనీసం 10,000 అడుగులు నడవాలి. మీరు హెల్దీ, మీరు ప్రోటీన్ మాత్రమే తింటే, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే 10,000 అడుగులు మినిమం నడవాలి. ప్రోటీన్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. వాటర్ ప్రాపర్గా తాగాలి. ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే అది డైజెషన్ అసిమిలేషన్ కావడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. మీరు తీసుకున్నటువంటి ప్రోటీన్ పదార్థాల్లో ఫైబర్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లము వచ్చేసి అది కాస్త కాన్స్టిపేషన్గా క్రియేట్ చేస్తుంది. ఎక్కువ వీళ్ళు ముక్కుతారు, దానివల్ల మీకు పైల్స్, హెమరాయిడ్స్, ఫిషర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ తయారవుతాయి. కాబట్టి ప్రోటీన్ పదార్థాలను మంచిది మంచిది అని చెప్పి వాడుకుంటే మరీ విపరీతంగా వాడితే అది చెడుగా మారిపోతుంది. కాబట్టి ప్రోటీన్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొద్దున వాకింగ్, 40 నిమిషాల వాకింగ్, 40 నిమిషాల నుంచి 60 మినిట్స్, 1 అవర్ వాకింగ్ చేయండి. పొద్దున వాకింగ్ చేశాం కదా అని చెప్పి ఇంకా డే టైంలో చేయకూడదని సరిపోదు. చాలామంది హౌస్ వైఫ్స్, గృహిణులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో చేసే పని సరిపోతుంది, నేనేం చేయక్కర్లేదు కనుక అంటారు. సరిపోదు, అది ఎలాగూ సరిపోదు. ఇంట్లో మీరు చేసేటువంటి పని ఒక అరటిపండు కన్నా తక్కువ ఈ రోజుల్లో ఉండేటువంటి పని. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉండట్లేదు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిజికల్గా అంత స్ట్రెయిన్ కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారో అటు ఇటు తిరుగుతూ టీవీ చూడండి, కూర్చోవద్దు. అలాగే ఇంట్లో ఏదైనా సరే షార్ట్ డిస్టెన్స్ ఏదైనా అవసరమైనా తెచ్చుకోవాలనుకుంటే వెళ్ళండి, నడిచి వెళ్ళాలి. అలాగే ఒక 2-3 ఫ్లోర్లు ఉంటే దిగి వెళ్ళండి, మెట్లు ఎక్కండి, లిఫ్ట్ వాడడం అవాయిడ్ చేయండి. ఇటువంటివి చేసుకోగలిగితే ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన బాడీలో ప్రోటీన్ తీసుకున్నప్పటికీ కూడా అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మంచిది 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 అని చెప్పి దాని మీద మరీ వేలం వెరగా వెళ్ళొద్దు. కొంతవరకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటూ మీ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.